ఈ టాపిక్ రోలర్ సివిల్ సొసైటీ అన్నప్పుడు దీని ట్రాన్స్లేషన్ ప్రజా సంఘాలు అంటారు. బహుశా ఇది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే నా మెయిన్ టాపిక్ కూడా అదే అనుకున్నా. ఒకటి, తెలంగాణలో సివిల్ సొసైటీని మనం ఒక ప్రభుత్వ ఇతర పాత్రధారిగా చూసినప్పుడు, తెలంగాణలో ఈ సంస్థలు ఏ విధంగా వచ్చాయి, ఇన్ని రోజులు ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారు, ఇక ముందు ఏ విధమైన పాత్ర పోషించగలుగుతారు అనేది మనం ఆలోచించాలి. ప్రధానంగా లక్షణాలు, పౌర సమాజం యొక్క లక్షణాలు ఏంటి తెలంగాణలో. చాలామంది అనుకుంటారు సివిల్ సొసైటీ అంటే జనరల్గా ఎన్జిఓస్ అనుకుంటారు, అంటే ఒక ఫండ్స్ తీసుకొని, ఎక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ తీసుకొని ఏదో ఒక కార్యక్రమము, ఒక స్కీము, ప్రభుత్వం సంబంధించిన స్కీము అమలులో పాల్గొంటున్న స్వచ్ఛంద సంస్థలని సివిల్ సొసైటీ అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనకి తెలిసింది ఏంటంటే, మొత్తం సివిల్ సొసైటీ అన్నట్టు ఎనీథింగ్, ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ నాట్ ఎ స్టేట్ ఆర్గనైజేషన్, అందులో ఎంప్లాయీ అసోసియేషన్స్ రావచ్చు, ట్రేడ్ అసోసియేషన్స్ రావచ్చు, ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ రావచ్చు, ఎన్జిఓస్ రావచ్చు, డెవలప్మెంట్ ఎన్జిఓస్ కావచ్చు, చివరికి తెలంగాణలో ప్రధానంగా ఎప్పటి నుంచో పాత్ర పోషిస్తున్న ప్రజా సంఘాలు. చాలా ప్రజా సంఘాలు, నాకు పూర్తిగా తెలియదు కానీ చాలా ప్రజా సంఘాలు రిజిస్టర్డ్ కాబట్టి లీగల్ ఎంటిటీస్ కావు చాలా మట్టు, కానీ ఒక తపనతోటి ఒక అంశం మీద పనిచేస్తున్న సందర్భం ఉంది. రెండవది, తెలంగాణకు వచ్చేటప్పటికి మొదటి నుంచి కూడా, అంటే మన నిదాన కాలం నుంచి కూడా నాన్ స్టేట్ యాక్టర్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి మన దగ్గర చాలా తక్కువ. అంటే నిదాన కాలం తర్వాత కూడా మనకి అది కనపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటే, డెవలప్మెంట్ ఎన్జిఓస్, నాకు తెలిసి నేను నిజామాబాద్ జిల్లా, నేను ఇందులోకి ఒక యాక్టివిస్ట్గా ఎంటర్ అయ్యాను. నా పర్సనల్గా చూస్తే మే రెడ్డిస్లో ఇట్లా ఒక ఎన్జిఓలో వచ్చారంటే అసలు అది ఏందో అర్థం కాని పరిస్థితి. నేను చెప్పడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది మా వాళ్ళకి ఇది ఏం చేస్తున్నాం అంటే. సరే, అది పోతే 95లో ఒక వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చింది, చాలా పెద్ద ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మొట్టమొదటిసారిగా చెరువుల పరిరక్షణ కొరకు స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయడానికి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. మేము అప్పుడు నల్గొండ కలెక్టర్ గారు విద్యాసాగర్ ద్వారా దాన్ని అమలు చేద్దామని చూసినప్పుడు, చూస్తే చుట్టూ అసలు ఒక్క ఎన్జిఓ లేదు నల్గొండ. ఆదిలాబాద్ అయితే 0నే, కరీంనగర్లో 1 2 క్రమంగా ఎన్జిఓలు కూడా వాళ్ళతో వచ్చింది. అనంతపూర్ నుంచి, గుంటూరు నుంచి, కడప నుంచి, అంటే అక్కడ ఎప్పటి నుంచో ఉంది ఆ కల్చర్, డెవలప్మెంట్ కల్చర్లో ఎన్జిఓస్ అక్కడ ఎప్పటి నుంచో వచ్చారు. కడపలో అయితే దాదాపు ఒక 8-10 వేల ఎన్జిఓస్ రిజిస్టర్ అయ్యారు. ఆయన చదువు రాదు కానీ ఒక స్వచ్ఛంద సంస్థలు అంటే వాళ్ళు చాలా నమ్ముతున్నారు. అంటే ఈ స్వచ్ఛంద సంస్థల్లో కూడా మన క్రమంగా అక్కడి నుంచి వచ్చిన సంస్కృతే కనపడతారు, కానీ ఇక్కడ నుంచి ఉత్పన్నమైన సంస్కృతి చాలా తక్కువ. రెండవది, ఈ స్వచ్ఛంద సంస్థలు తీసుకుంటే ఇవన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం అయి ఉన్నాయి. అందులో మళ్ళీ ఇక్కడ ఒక వంశ వృక్షాలు కూడా ఉన్నాయి, 1వ 2వ ఉంటాయి, అంతకంటే సరే. వీళ్ళు ప్రజలకు సంబంధించి ఏం చేస్తున్నారు అనేది నేను ఆ కామెంట్ చేయడం లేదు, కానీ వీళ్ళ నేపథ్యం గురించి మాట్లాడుతున్నాం. ఇక ఇప్పుడు ఉద్యమంలో పాత్ర గురించి మాట్లాడితే, ఎంప్లాయీస్ అసోసియేషన్స్ చాలా ముందు ఉన్నారు. అంటే మీడియాలో కానీ ప్రొజెక్షన్ కానీ
వాళ్ళు సమ్మె చేయడం వలన కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చాలా ముందు. కానీ ప్రజా సంఘాలను అంత ముందుకు మీడియా తీసుకురాలి. వాళ్ళ పాత్ర మీద ఎక్కువ పబ్లిసిటీ కానీ విశ్లేషణ కానీ ఎక్కడ జరగదు. నేను ఈరోజు ఆ బెనిఫిట్స్ కూడా ఉద్యమం నుంచి వచ్చే బెనిఫిట్స్కి కూడా ఈరోజు ముందు ఉన్నది ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు. మరి వెనకాల నుండి కష్టపడి నాకు తెలిసి తెలంగాణలో అనేక ప్రజా సంఘాలు ఆల్రెడీ చేస్తాడు. ఓ 10 మంది కలిపి గ్రూప్ పెట్టుకొని చందాలు వసూలు చేసుకొని చిన్నవాడి మీద పడి ఒక అంశం మీద పనిచేసే ప్రజా సంఘాల పాత్ర ఈరోజు మనం గుర్తించకుంటే రేపు పొద్దున నిర్మాణంలో మనం వాళ్ళని విస్మరించడం చాలా చాలా దురదృష్టకరం. అందుకే ఆ ప్రజా సంఘాల పాత్ర కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఉద్యోగ సంఘాల మీద నాకు వాళ్ళ పాత్ర సరే ఉద్యమానికి సంబంధించి ఒక పాజిటివ్గా ఉన్నా అభివృద్ధి క్రమంలో వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉండాలనేది కూడా మనం ఆలోచించాం. పూర్తిగా వాళ్ళకి మొత్తం స్వేచ్ఛ ఇస్తే ఇప్పటివరకు 50 ఏళ్ళ తెలంగాణలో జరిగిన అవినీతి కానీ ఇంకా అనేక రకాల ఇబ్బందులు వీళ్ళ పాత్ర లేకుండా జరిగిందని నేను చెప్పలేను. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈరోజు మాట్లాడుతున్నా రేపు పొద్దున వాళ్ళు పారదర్శకంగా పనిచేయకుంటే మాత్రం వాళ్ళే ముందు ఉంటారు ఈ పోరాటాలు వాళ్ళ మీదనే లేవాల్సి వస్తుంది. ఇంకా ఇంకొక కోణం ఇప్పుడు కొత్తగా బయటపడుతుంది ఇండస్ట్రీస్ అసోసియేషన్. మనకి దేశంలో మనకున్న పెద్ద దరిద్రము జాడ్యం ఏంటంటే 2 ఇండస్ట్రీ అసోసియేషన్, ఒకటి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇంకా వేరే ఫ్యాక్సీ ఉంటుంది, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అంటే మొత్తం చేంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ వీళ్ళంతా కూడా కేవలం ఒక వ్యక్తి ఒక కుటుంబము ఒక ఇండస్ట్రియల్ గ్రూప్ కొరకు పనిచేస్తాయి కానీ పారిశ్రామిక అభివృద్ధి కొరకు పనిచేసి చాలా తక్కువ. బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది గత 25 ఏళ్ళు తెలంగాణ వనరులు కాలుష్యం గురి కావడానికి ఈ బీడిఎంఏనే ఒక కారణం. కానీ ఈరోజు మళ్ళీ మనకి చూసుకుంటే వీళ్ళతో చర్చలు వీళ్ళతో కూర్చొని మేము పారిశ్రామిక అభివృద్ధి చేసుకున్నామంటే వీళ్ళ పాత్ర మీద మనము ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా సిఐఏ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీకు గుర్తుందో లేదు, వీళ్ళు పాస్ అయినాక ఎలక్షన్లు అయినాక వాళ్ళు 2 మేనిఫెస్టోలు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి. రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు అడిగిన ఎజెండా ఏదైతే ఉందో అది పూర్తిగా తెలంగాణ ఉద్యమం కోరుతున్న ఎజెండాకు వ్యతిరేకంగా. కాబట్టి మనం ఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ వీళ్ళ పాత్ర మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక హైదరాబాద్కి వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్, ఒకటి క్రేడా అని ఉంది, ఇంకోటి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బిఏ, ఈ రెండు కూడా భూములు కబ్జా కావడానికి భూములు అన్యాక్రాంతం కావడానికి వీళ్ళ పాత్ర జరిగింది. గత 10-12 ఏళ్ళలో మీరు వాళ్ళ అసోసియేషన్ బిల్డింగ్ చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు లెక్క పెట్టుకున్నారు. వీళ్ళని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడంతో రేపు పొద్దున హైదరాబాద్ యొక్క గతి ఇదివరకు ఉన్నట్టే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం దాని మీద కూడా అంటే ఇట్లాంటి అసోసియేషన్ వీటి మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఈ అంటే ఈ డిఫరెంట్ అంటే రకరకాల స్వచ్ఛంద సంస్థలు రకరకాల అసోసియేషన్ల యొక్క పాత్ర మీద మనము విశ్లేషణ జరిపి ఇంకా లోతు తెలియ వీళ్ళు ఏ విధమైన పాత్ర పోషించగలుగుతారని మనం ఆలోచిస్తే బాగుంటుంది. ఇక స్వచ్ఛంద సంస్థలకు వచ్చేటప్పటికి న
నేను ఇందాక అన్నట్టు వ్యవసాయానికి సంబంధించి చూస్తే మనకి అనేక విషయాలు సమస్యలు మన ప్రజల ముందు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు సుజాత గారు ఎప్పటితో పోరాటం, గుట్టలను మట్టి చేసి దాన్ని అమ్ముకునే కరీంనగర్లో అనేక జరుగుతున్నాయి. కరీంనగరే కాదు, రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో ఇసుక మైనింగ్. అంటే ఈ మైనింగ్ ఏదైతే ఉందో, ఈ మైనింగ్ ఎస్పెషల్లీ డిస్ట్రక్షన్ ఆఫ్ హిల్లాక్స్, అంటే చిన్న చిన్న గుట్టలను కూలగొట్టి దానివల్ల ఆ వాటర్ షెడ్ ఆ ఏరియా మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఆ నీటి మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఆ పరిసర వాతావరణం మీద ఉంటుంది. ఇది ఏది పట్టించుకోకుండా కేవలం అదొక మైనింగ్ జోన్ లాగా చూసి ఆ మైనింగ్ లీజులు ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. సో మైనింగ్ పాలసీ మాట్లాడినప్పుడు మనం కేవలం గాలి జనార్దన్ రెడ్డిని చూపెట్టి మేము అవినీతిని రూపుమాపుతాము లేదా ఇంకొక ఆయన చూపెట్టి మాట్లాడతాము సరికాదు. మనకి ఇది ఎంతవరకు అవసరము, అసలు ఇట్లాంటి మైనింగ్ అవసరమా లేదా అనేది, సో సహజ వనరుల విధ్వంసాన్ని ఆపడానికి ఈరోజు ప్రభుత్వేతర సంస్థలు కేవలం 4-5 ఉన్నారు, ఒక 5-6 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. కానీ అటువైపు చూస్తే ఒక బలవంతమైన శక్తులు వాళ్ళు రాష్ట్రం దాటిపోయినా కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం దీని మీద ఎట్లా ఇంకా అనేక ప్రజా సంఘాలకు ఇట్లాంటి విషయాల మీద డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చూడాలి. ఒక ఉదాహరణ చెప్పి మళ్ళీ ఇంకో టాపిక్ అది, ఒకటి మనకు రాచకొండ గుట్టలు ఉన్నాయి. మీరు ఆ రాచకొండ గుట్టలు చూస్తే ఇక్కడ హైదరాబాద్కి జస్ట్ 40 కిలోమీటర్ దూరం. వర్షాకాలము లేదా మీరు మన చలికాలం పోతే ఊటీ కంటే చాలా మంచి వాతావరణం ఉంటుంది, ఎక్కడో దూరం కూడా అంత మంచి వాతావరణాన్ని చెడు చేయడానికి 10,000 నుంచి 15,000 ఎకరాలకి రాక్ మైనింగ్ లీజులు ఇచ్చేసినారు. సెజ్లు అది మన అది ఇచ్చింది కూడా ఎవరో బయట వ్యక్తి కాదు, మనకు మన తెలంగాణ మంత్రి ఇచ్చినారు, సబితా ఇంద్రా రెడ్డి. అంటే ఆ మొత్తం ప్రాంతాన్ని దాన్ని ఒక టూరిజంగా డెవలప్ చేసి అక్కడ ఉన్న గ్రామాలను వాళ్ళ జీవన విధానాన్ని ఎట్లా పెంపొందిద్దాం డెవలప్ చేద్దాం అనే మాట కాకుండా కేవలం ఈ సెజ్లు తీసుకొచ్చి ఈ మైనింగ్ సెజ్ లేదు. మైనింగ్ సెజ్ అంటే మీకు ఒక క్వారీ ఉంటేనే, ఒక స్టోన్ క్రషర్ ఉంటేనే ఆ ప్రాంతంలో ఒక 2-3 కిలోమీటర్లు అనేక సమస్యలు వస్తాయి. అట్లాంటిది ఒక 10,000 హెక్టార్లు ఒకటే దగ్గర ఉందంటే మీరు ఆలోచించండి మనం ఎంత విధ్వంసం సృష్టించబోతున్నామంటే. ఇట్లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణ ఇప్పుడు మంజీరా నుంచి శాండ్ మైనింగ్ గురించి, శాండ్ మైనింగ్ మీద నిషేధం పెట్టినప్పుడు మంజీరా రివర్ బోరన్ దగ్గర నిజామాబాద్ నుంచి రోజు కొన్ని టన్నుల లారీలు హైదరాబాద్కి వచ్చినాయి. అక్కడ ఒక వయసుకి అనే ఊర్లో ఇంటింటికి రోజుకి 2,000 రూపాయలు ఇచ్చి శాండ్ స్మగ్లర్లు ఇంటింటికి రోజుకి 2,000 రూపాయలు ఇచ్చారు. ఊర్లో ఒక్కొక్క ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు ఫ్రీగా పనిచేయడానికి కాదు, తన ఈ లారీలు పోవడానికి వాళ్ళకి ట్యాక్స్ కట్టారు. అంటే ఎంత డబ్బు ఉందో ఆలోచించుకోవచ్చు. నాకు అంతకుముందు ఒక ఆయన చెప్పారు, నిజామాబాద్లో ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో ఇసుక ఉంటే ఒక ఎక్స్కవేటర్లు 10 లారీలు వచ్చి 10 రోజుల్లో మొత్తం ఇసుక తీసుకుపోయింది, కడప మాఫియా అని చెప్పారు. అంటే ఇట్లా సహజ వనరుల మీద ఆధారపడ్డ తెలంగాణ పర్యావరణాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇంకా గట్టిగానే ఉన్నాయి, కానీ వాటిని ఆపే ప్రయత్నం చేయగలిగే ప్రజా సంఘాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మనం వీటిని ఎట్లా పెంపొందించాలనేది ఆలోచించాలి. రెండవది వ్యవసాయం అత్యంత ఇంపార్టెంట్ ఏరియా మన తెలంగాణలో వ్యవసాయం. వ్యవసాయానికి వస్తే అందులో అనేకం ఉన్నాయి, నేను ఆ కోణాలు అడిగిపోతున్నాను, రెండే కోణాలు. ఒకటి రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం. రుణమాఫీ మాట్లాడినప్పుడు
లక్షల రుణాలకి మేము మాఫీ చేస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు. కానీ తెలంగాణలో ఇన్స్టిట్యూషనల్ లోన్స్ చాలా చాలా తక్కువ. మేము కంపేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణలో చాలా తక్కువ ఇచ్చారు. మరి రుణమాఫీ వల్ల ఎవరు బాగుపడతారు? ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతులు బాగుపడాలంటే మనం ఆలోచించాల్సి కొత్త రకమైన పథకాలు ఏదో ఆయన చెప్పాడు కాబట్టి మనం చేయడం అనేది కాదు. ఇక్కడ పెట్టుబడి ఎట్లా పెంచాలనేది ఆలోచన చేయాలి. రెండో విషయము విత్తనాలు. నేను విత్తన పరిశ్రమ గత 5-6 ఏళ్ళుగా మానిటర్ చేస్తున్నాను. విత్తన పరిశ్రమలో ఉన్న పూర్తి అవకతవకలు, దాని మీద ఆధారపడి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సీడ్ కంపెనీలు అన్ని కూడా తెలంగాణ మీద ఆధారపడి పత్తి, బీటీ పత్తి చూస్తే గత సంవత్సరం లెక్క చెప్తున్నా 30 లక్షల ప్యాకెట్లు బీటీ సీడ్ అమ్మినారు. 450 గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్, అది అఫీషియల్ రేటు మినిమం 750 రూపీస్, 750 రూపాయలు. మీరు ఆ లెక్క తీసుకున్నా 1,000 కోట్ల రూపాయలు సీడ్ కంపెనీ తీసుకున్నారు. లెక్కేసుకోండి, 30 లక్షల ప్యాకెట్లు ఇంటూ 750 రూపాయలు. అందులో 78% తెలంగాణ రైతులే కొన్నారు, 78%. అలా హైయెస్ట్ వరంగల్ కాదు, చాలామంది వరంగల్ అనుకుంటారు, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్లోనే విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. మహబూబ్ నగర్ రైతులే విత్తనాలు తయారు చేస్తారు. మళ్ళీ అదే రైతులు అదే కంపెనీల నుంచి విత్తనాలు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ వ్యవసాయము ఇది మనకి సరిపోని వ్యవసాయం. మరి ఇట్లాంటి వ్యవసాయాన్ని మార్చడానికి సివిల్ సొసైటీ పాత్ర చాలా ముఖ్యం. కానీ ఇక్కడ మనం చూస్తే ఒక ఎన్పిఎం మీద ఏవో కొన్ని 5-6 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కొందరు పనిచేసేవారు ఉన్నారు. కానీ నాకైతే ఎక్కువ మంది దీని మీద దృష్టి పెట్టిన సందర్భం కనపడలేదు. మరి అటువంటప్పుడు రేపు పొద్దున్న తెలంగాణ గవర్నమెంట్ దీని మీద ఎంత దృష్టి పెడుతుంది, దీనివల్ల ఏమైనా విధాన మార్పులు వస్తాయా, అది మా భయం ఎక్కువ. ఎందుకంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే ఎక్కడ అక్కడ ఆశ కనపడలేదు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో మీకు నేను రాసిన చాలా డీటెయిల్గా టీడీపీ మేనిఫెస్టోకి టీఆర్ఎస్ మేనిఫెస్టోకి వ్యవసాయం మీద తేడా ఏమీ లేదు. అంటే రెండు స్కూల్ ఆఫ్ థాట్ ఒకటే ఉంది, అది పెద్ద సమస్య. మాకు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆ విత్తనాలు విత్తన కంపెనీల ఆధిపత్యంలో వ్యవసాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ లోన్స్ పూర్తిగా లేనప్పుడు ఇక్కడ మార్కెట్లు మన వ్యవసాయ మార్కెట్లు కూడా పూర్తిగా తెలంగాణ వ్యక్తుల చేతుల్లో ఉంది. కాబట్టి మొత్తం వ్యవసాయం ద్వారా మనం అభివృద్ధి జరగాలి అన్నప్పుడు మనం ఇక్కడ సివిల్ సొసైటీ పాత్ర పెంచాల్సిన అవసరం ఉంది. అది లేకుంటే మాత్రం మళ్ళీ పాత దోమనే పోతాము. ఈ విషయంగా నేను ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. నీళ్ళ కడితే ఇక నీళ్ళ మీద చర్చ జరుగుతూనే ఉంటుంది. 5-6 ఏళ్ళ నుంచి పేపర్లలో ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు అది సరే నీళ్ళ సమస్య లేదని ఎవరు అన్నట్లేదు. కానీ చర్చ ఇంతేనా? ఇదే చర్చనా? ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నుంచి కెనాల్స్ కెనాల్స్ నుంచి ఈ నీళ్ళు ఇదే చర్చ జరుగుతుందా? చెరువుల పరిరక్షణ గురించి ఎక్కడ మనకు చర్చ జరిగింది? ఎందుకు జరగలేదు? కేవలం ప్రాజెక్టు కట్టి కెనాల్స్ వేస్తే మొత్తం తెలంగాణకి నేను ఇవ్వగలుగుతాను. ఇది కేసీఆర్ కూడా గుర్తించారు, అనేక శాతం చెరువుల పరిరక్షణ చేస్తామని చెప్పారు. కానీ ఆ ఒక్క వ్యక్తి చెప్పడానికి ఒక సరిపోదు. మన ప్రభుత్వంలో అందరు ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా దీని మీద దృష్టి పెడితే కానీ తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి జరగదు. కాబట్టి దాని మీద కూడా మనం ఆలోచించాలి. తర్వాత లెవెల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, అంటే ఏ స్థాయిలో ఎవరు ఏ విధమైన పాత్ర పోషించగలుగుతారు.
ఇప్పుడు మనకి నేపథ్యం తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు వైవిధ్యమైన పార్టీలు ఉన్నాయి. అనేక విధానాల ద్వారా మనకి అన్యాయం జరిగే అవకాశం కూడా మనకి ఒక మొన్ననే తెలిసిపోయింది పోలవరం ద్వారా. అంటే మనకి ఈ స్థాయిలో కూడా కేవలం ఒక పార్టీ లేదా ఒక గవర్నమెంట్ కాకుండా వీ రిక్వైర్ మోర్ నాన్ స్టేట్ యాక్టర్స్ టు వర్క్ ఆన్ సెంట్రల్ పాలసీస్ విచ్ ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ విధానాలు అనేకము రాష్ట్ర ప్రభుత్వాలను అన్యాయపరిచే విధంగా ఉంటాయి. అందులో మన లాబింగ్ పవర్ లేదా చక్రం తిప్పే పవర్ లేకుంటే ఇంకా అనేక సమస్యలు. ఆయన అటుపక్క చక్రం తిప్పితే ఇంకా మన పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసే వ్యవస్థ మీద కూడా మనం ఆలోచన చేయాలి. రెండోది స్టేట్ లెవెల్లో మన ఎమ్మెల్యేలు చాలామంది కొత్త వాళ్ళు, ఈసారి వచ్చిన వాళ్ళు యువకులు కూడా చాలామంది వచ్చారు. కొత్త వాళ్ళంతా మంచి వాళ్ళు అని చెప్పలేము, కొత్త వాళ్ళంతా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని చెప్పలేము. అయితే ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, బొల్లారం దగ్గర రాజాజీ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉండేది, ప్రతిసారి ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వీటి ఏ విధమైన సమస్యలు తీసుకోవచ్చు, ఏ విధమైన పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వచ్చినాక దానికి పూర్తిగా నిధులు ఇవ్వకుండా బంద్ చేశారు. ఈరోజు మీరు చూస్తే చాలా పెద్ద క్యాంపస్ అది, పూర్తిగా అడవి అంటే దుబ్బు లేచిపోయింది. మనకి అట్లాంటి ఇన్స్టిట్యూట్ని మళ్ళీ రివైవ్ చేస్తే, యాస్కీ కాదు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఇక్కడ ఖైరతాబాద్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దృక్పథం పూర్తిగా గ్లోబలైజేషన్ ఎల్పిజి కాబట్టి వాళ్ళ ద్వారా కాకుండా రాజాజీ ఇన్స్టిట్యూట్ని రివైవ్ చేసి దాని ద్వారా ఈ మన కొత్తగా వచ్చిన విధానకర్తలకు ట్రైనింగ్ ఇప్పించి లేదా ఈ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ చేయించాలి. నేను అన్నట్టు అనేక ప్రజాసంఘాలు అనేక విషయాలు మహిళల మీద, యువకుల మీద, తర్వాత ఆదివాసీల మీద వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితోటి ఎమ్మెల్యేలకు ఒక కంటిన్యూస్ ఇంటరాక్టివ్ సిస్టమ్ పెట్టాలి. లేకుంటే వీళ్ళు మళ్ళీ వీళ్ళ మీద లాబింగ్ పవర్తో రకరకాలుగా, నేను ఇందాక చెప్పిన నాన్ స్టేట్ యాక్టర్స్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఈ నా తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించిన చిన్న చిన్న ప్రజా సంఘాలకు ఈ విధానాలలో ఒక పాత్ర క్రియేట్ చేయడానికి అంటే మన ఎమ్మెల్యేలతో ఒక లేదా ప్లాట్ఫామ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్లో ఉదాహరణకు చెప్తున్నాం, బడ్జెట్ ముందు, ప్రతి బడ్జెట్ ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ని పిలిచి మీకేం కావాలని అడుగుతాం. క్రమంగా పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్స్ అందరూ పిలుస్తున్నారు. ఈ గత రెండు మూడేళ్ళ నుంచి వ్యవసాయ రంగం మీద పిలుస్తున్నారు. కానీ ఆ వ్యవసాయ రంగంలో పూర్తిగా మళ్ళీ కార్పొరేట్ గురించి మాట్లాడే వాళ్ళనే పిలుస్తారు. సరే, అది పక్కన పెడితే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి విధానసభ కానీ విధాన మండలి సెషన్కి ముందు ఒక కన్సల్టేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే మీడియా లేదు. మన దగ్గర ఉన్నది ఒకే ఒకటో రెండో ఛానల్, ఇది ఒకరో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉంది. కాబట్టి డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చాలా ముఖ్యము. ఆ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ గురించి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా చివరిగా చాలామంది తెలంగాణ అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి. నిధులు కావాలంటే సిఐఏను ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీను ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టని నిధులు వస్తాయి అనుకుంటాం. అది కాదు, నాన్ స్టేట్ యాక్టర్స్లో స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా నిధులు తీసుకురాగలుగుతాయి. స్వచ్ఛంద సంస్థల పాత్ర పెరిగినప్పుడు విదేశీ నిధులు అంటే ఇట్లాంటి ఎఫ్డిఐ కాకుండా, ఇది కూడా ఒక రకమైన ఎఫ్డిఐ కానీ అట్లాంటి ఎఫ్డిఐ కాకుండా అవసరమైన నిధులు తీసుకొచ్చే సత్తా స్వచ్ఛంద సంస్థలకు ఉంటుంది. కాబట్టి స్వచ్ఛంద సంస్థల పాత్ర పెంచితే మా తెలంగాణకి నిధుల సేకరణ కూడా ఇంకా సులభంగా ఉంటుంది.
కేవలం ఒక ముఖేష్ అంబానీనో లేదా ఇంకొక మూర్తినో నారాయణ మూర్తిని తెలుసుకొని ఇంకొకళ్ళని పెట్టుకొని రెండు మీటింగ్లు పెట్టి నిధులు వరద వస్తారంటే అది రాదు. అది ఆ వచ్చే నిధులు పోవడానికే వస్తాయి కానీ ఇక్కడ ఉండడానికి రావు. కానీ స్వచ్ఛంద సంస్థలు తీసుకురాగలిగే నిధులు ఇక్కడ అభివృద్ధి కొరకు తీసుకురాగలుగుతారు కాబట్టి ఆ పాజిటివ్ ఎంగేజ్మెంట్ కూడా ఉండాలి. చివరిగా ప్రజల పాత్ర విధానాల్లో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ ఏ విధంగా పెంచగలుగుతాం అనేది మన ముందున్న పెద్ద ప్రశ్న. ఇప్పుడు సమాచార హక్కు చట్టంగా ద్వారా వస్తుందన్నారు కానీ అది ఇంకా మేము ఈ మధ్య సర్వే కూడా చేస్తున్నాం, ఆర్టీఏ సర్వే, అది ఎక్కడ మన తెలంగాణ జిల్లాలో కనపడుతుంది. సో కేవలం సమాచార హక్కు చట్టమే కాకుండా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రభుత్వ పథకాల అమల్లో మనము రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ఈ ప్రభుత్వ ఏతర సంస్థలు, నేను కేవలం ఎన్జిఓస్ అంటలేను, ప్రభుత్వ ఏతర సంస్థల పాత్రను ఏ విధంగా మనం పెంపొందించగలుగుతాం అనేది కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఉంది. దాని ద్వారా మనకు ఒక పారదర్శక వ్యవస్థ ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా వాళ్ళకి మేము నిర్ణయంలో మేము భాగస్వాములం అనే ఒక ఓనర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓనర్షిప్ లేని మన తెలంగాణ మనది కాదు ఇక, కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించడం అవసరం ఉంది. వీటన్నిటిలో కూడా పరిశోధన చాలా ముఖ్యం. మన విశ్వవిద్యాలయాలు అన్నీ దేశం మొత్తం కేవలం తెలంగాణలో కాదు ఇవన్నీ వెనుకబడినాయి. పరిశోధనలో ఈరోజు ముందున్నది విశ్వవిద్యాలయాలు కాదు, ఎన్జిఓస్, అనేక ఎన్జిఓస్ ఉన్నాయి. సుజాత గారిని తాగితే ఆమె ఇది అవసరం టీచింగ్ కానీ ఆమె దగ్గర తాగితే ఇంకా అనేక విషయాలు ఉంటాయి. అది ఒక యూనివర్సిటీ దగ్గర లేవు, ఇట్లా అనేక మంది వ్యక్తులు సంస్థలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని వాళ్ళని ఎట్లా ఈ విధానంలో తీసుకురావాలంటే ఆ పరిశోధనని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా విశ్వవిద్యాలయాలను కూడా తయారు చేయాలి. మనకి ఇప్పుడు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టారు కానీ అది కేవలం కోచింగ్ సెంటర్లానే తయారైంది, ఎక్కడ వాటికి రీసెర్చ్ ఫండ్స్ లేవు, ఆ రీసెర్చ్ మీద ఆలోచన కూడా లేదు. కాబట్టి రీసెర్చ్ ఎందుకంటే ఎప్పటికప్పుడు అనేక సమస్యలు వస్తుంటాయి, వీటన్నిటి చుట్టూ దాని మీద ఆలోచన పెంపొందించాలంటే మనకు పరిశోధన అవసరం. కాబట్టి ఆ దిశగా కూడా మనం ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఇంకా తర్వాత చర్చలు ఏమైనా వస్తే మాట్లాడుకుంటాం. ధన్యవాదాలు.